చిన్నపిల్లలు కలలు కనిపిస్తే అతి త్వరలో మీకు జరిగేది ఇదే మనం నిద్రపోతున్నప్పుడు వచ్చే కళలు కొన్ని నెరవేరుతాయని అంటుంటారు అందులో ముఖ్యంగా తెల్లవారి ముందు మన కలలో ఏదైనా వస్తే అది జరుగుతుందని నమ్ముతూ ఉంటారు అయితే చిన్నపిల్లలు ఆటలు ఆడుకుంటూ మన కలలో కనిపిస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం స్వప్న శాస్త్రం ప్రకారం తెల్లవారుజామున మూడు గంటల సమయం నుంచి ఐదు గంటల మధ్య వచ్చేటటువంటి కళలు దైవిక శక్తి ప్రభావం చూపుతాయని ఈ సమయంలో చిన్నపిల్లలు కనిపిస్తే మన జీవితంలో ఎలాంటి ప్రభావాలు ఉంటాయంటే ఈ విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ఛానల్ను కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి ఇలా చేస్తే మేము ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇక విషయంలోకి వెళ్తే కళలో పిల్లలు కనిపించడానికి అర్థం ఏదైనా ఉందా ఉంది అదేంటంటే మనకు పిల్లలు కలలో పదే పదే వస్తే ఏం జరుగుతుందో తెలుసా వీటికి అనేక అర్థాలు ఉంటాయి తద్వారా కలలో పిల్లలు కనిపించడం వల్ల నిజ జీవితంలో కూడా మనపై సానుకూల ప్రభావాలు ఉంటాయి చిన్నపిల్లలు కలలో కనిపించడం అనేది మీ స్వచ్ఛమైన హృదయాన్ని ప్రతిబింబించడం లాంటిది పిల్లలు స్వచ్ఛత అమాయకత్వం మంచితనం తదితర లక్షణాలకు ప్రతీక కలలో చిన్నపిల్లలు మిమ్మల్ని చూసి నవ్వుతున్నారంటే మీరు మది నిండా సంతోషంగా ఉన్నారని అర్థం కలలో పిల్లలు కనిపించడం అనేది మీరు మీకు కనిపించని శక్తులు మిమ్మల్ని పలకరించడం కూడా పలన పని నేను చేయలేను అని ఎలాంటి ప్రయత్నం లేకుండానే ఓటమికి సిద్ధపడతారు కొందరు నిజానికి ప్రయత్నిస్తే తేలిగ్గా విజయం సాధించే సామర్థ్యాలు వారిలో ఉంటాయి నువ్వు చేయగలవు ఆ శక్తి నీలో ఉంది అని సన్నిహితులు చెప్పినా పెద్దగా పట్టించుకోరు అలా అని మానసికంగా ప్రశాంతంగా కూడా ఉండరు నేను లేనిపోని భయాలను ఊహించుకుంటున్నాను అని మనసులో మదన పడుతున్నప్పుడు ఈ ఆలోచనే కలగా వస్తుంది ఆ కళలో పిల్లలు కనిపించడం మనలోని సామర్థ్యాన్ని ప్రతిబింబించడం లాంటిది పిల్లలు కళలో కనిపించడం అనేది ఒక కొత్త ప్రారంభాన్ని కూడా సూచిస్తుంది నేను అలా కాదు ఇలా ఉండాలనుకుంటున్నాను అని ఒక నిర్ణయానికి బలంగా వచ్చినప్పుడు ఆ నిర్ణయం పిల్లల నవ్వుల రూపంలో కలలో ప్రతిఫలిస్తుంది పిల్లలు చదువుకున్నట్లు కలలో కనిపిస్తే మీరు చాలా లక్కీ అని అర్థం అలాగే పిల్లలు ఏడుస్తున్నట్టు కలలో కనిపిస్తే అది మంచిది కాదు ఒకవేళ మీ కలలో కవల పిల్లలు కనిపిస్తే దానికి రకరకాల అర్థాలు వస్తాయి అలాగే మీ కలలో మీ సొంత బిడ్డ అనారోగ్యంతో ఉన్నట్లు కనిపిస్తే వారి ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని అర్థం ఒకవేళ కలలో పిల్లలు ఆడుకుంటున్నట్లు కనపడితే మీరు ప్రేమ ఆప్యాయతతో అనుబంధాన్ని కలిగి ఉన్నారని సూచిస్తుంది గర్భంతో ఉన్నవారు మంచం మీద నిద్రిస్తున్న శిష్యుడు చూస్తే శుభ సంకేతం కలలో పిల్లవాడు కేకలు వేసినా నవ్వినా శుభ సంకేతంగా పరిగణిస్తారు మీరు త్వరలో ఊహించని బంధాన్ని ఏర్పరచుకుంటారని అర్థం అలాగే మీ కలలో ఆడపిల్ల కనిపిస్తే మీ మనసులో ఉన్నటువంటి ఏ విషయంనైనా బయటకు చెప్పేస్తున్నారని అర్థం పిల్లలు చదువుకుంటున్నట్లు కలలో వస్తే మీరు చాలా లక్కీ అని అర్థం మీ సొంత బిడ్డ అనారోగ్యంతో బాధపడుతున్నట్లు కలలో వస్తే అది మీ పిల్లల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని అర్థం ఒకవేళ మీ కలలో కవలలు కనిపించినప్పుడు రకరకాల అర్థాలు వస్తాయి పిల్లవాడు బాధలో ఉన్నట్లు కలలో వస్తే రాబోయే రోజుల్లో మీ స్వేచ్ఛ రాజీ పడుతుందని అర్థం ఒకవేళ మీ కలలో ఆడుకుంటున్న పిల్లవాడు వస్తే మీరు ప్రేమ సంభాషణతో మంచి అనుబంధాన్ని కలిగి ఉన్నారని ఇది సూచిస్తుంది కలలో పిల్లవాడు నవ్వినా లేదా కేకలు వేసినా ఇది మంచి సంకేతంగా పరిగణిస్తారు మీరు త్వరలో ఊహించని రిలేషన్షిప్ను కలిగి ఉంటారని అర్థం సాధారణంగా మీ కళలో ఆడపిల్ల కనిపిస్తే మీ మనసులోని భావాలను చెప్పేస్తున్నారని అర్థం కళలో పిల్లలు వాళ్ళ నవ్వులు కొన్ని కళలు నిద్రలేవగానే గుర్తు తెచ్చుకోవడానికి ఇబ్బందిగా ఉంటాయి కొన్ని మాత్రం మళ్లీ మళ్ళీ గుర్తు తెచ్చుకునేలా ఆహ్లాదకరంగా ఉంటాయి వాటిలో ఒకటి కళలో పిల్లలు కనిపించి వాళ్ళ నవ్వులు నిద్రలో కూడా మన పెదాల మీద చిరునవ్వును పూజిస్తాయి కళలో చిన్న పిల్లలు మిమ్మల్ని చూసి నవ్వుతున్నారంటే మీరు మదినిండా సంతోషంగా ఉన్నారని అర్థం కలలో పిల్లలు కనిపించడం అనేది మీలో మీకు కనిపించని శక్తులు మిమ్మల్ని పలకరించడం కూడా పిల్లవాడు ఆడుకుంటున్నట్లు కలవస్తే మీ దాంపత్య జీవితంలో సంతోషంగా ఉంటారని అర్థం అంతేకాకుండా మీరు సంతానం కోసం ఎదురు చూస్తున్నట్లు అయితే రాబోయే రోజుల్లో మీకు సంతానం కలుగుతుందని అర్థం పిల్లలు ఒకేసారి ఎదిగినట్లు మీకు కనిపిస్తే మీ జీవితంలో ఏవైతే పనులు ఉన్నాయో అవి ఇక ముందు పూర్తవుతాయని ఈ కళకు సంకేతం లేదా రాబోయే రోజుల్లో మీ జీవితంలో మంచి పురోగతి ఉంటుందని ఈ కళకు సంకేతం పెళ్లి కానీ వాళ్లకు పిల్లలు కలలో కనిపిస్తే వాళ్ళకి త్వరలో పెళ్ళి కుదరడం కానీ పెళ్లి జరగడం కానీ ఈ కళకు సంకేతం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి